వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అందుకే చంద్రబాబు కంటే ముందుగానే మనమే తుపాకీ పేల్చాలని వాలంటీర్లకు హితబోధ చేశారు. శ్రీకాకుళం జిల్లా గారం మండలం సతివాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన వాలంటీర్లు ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని, అలాగే ఏ ప్రభుత్వం మంచి చేసిందో వారికి తెలియజేయాలని అన్నారు. ఇక వచ్చే ఏడాది మే నాటికి వంశాధార నీటిని అందిస్తామన్న మంత్రి ధర్మాన చంద్రబాబు అధికారంలోకి రావటానికి ఏదో ఒకటి చేస్తారని ఎవరు నమ్మొద్దని చెప్పారు. చంద్రబాబు వచ్చినాడు అనుకో, మొట్టమొదటి ఫైరింగ్ ఎవరి మీద అవుతుంది? ఎవరు అవుతురా? ముందు తుపాకీ పేలింది ఎవరికి? వాలంటీర్ మీద పేలుతుంది తుపాకీ. ఆయన పేల్చడం ఎందుకు? మనమే ముందు పేల్చేస్తే సరి కదా. తుపాకీ మన దగ్గర ఉంది, మన దగ్గర కూడా తుపాకీ ఉంది, అది దృష్టిలో పెట్టుకోండి.